ఈరోజు మనం 9th క్లాస్ నుంచి బుద్ధిమాన్ బాలక్ ఉపవాచకం చెప్పుకుందామండి. ఓకే, బుద్ధిమాన్ బాలక్, బుద్ధిమాన్ బాలక్ అంటే బుద్ధిమంతుడైన బాలకుడు అని అర్థం. ఓకే, బుద్ధిమంతుడైన ఒక అబ్బాయి గురించి మనం తెలుసుకుందాం. మగధకి రాజధాని పాటలీపుత్రమే రాజదర్బార్ కా ముఖ్య కక్ష సమ్రాట్ మహాపద్మానంద ఏక్ సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే. అంటే మగధకి రాజధాని, ఓకే, పాటలీపుత్ర అంటే మగధ రాజ్యానికి క్యాపిటల్ రాజధాని ఏంటంట పాటలీపుత్ర. ఆ పాటలీపుత్రులోనట రాజ్ దర్బార్ కా ముఖ్య కక్ష, రాజ్ దర్బార్ అంటే రాయల్ కోర్ట్లో ముఖ్యమైన ఒక రూమ్ అనమాట. కక్ష అంటే ఒక ముఖ్యమైన సభ జరుగుతుంది, అంటే రాజుగారు కూర్చున్న ఒక సెషన్ జరుగుతుంది అనమాట. కక్షమే సమ్రాట్ అంటే రాజు మహాపద్మానంద్ ఏక సుసజ్జిత సింహాసనం పర్ బయట. అక్కడైతే రాజు మహాపద్మానందుడు అందమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నారట. ఓకే, సభీ అధికారి తథా దర్బారి అప్నే అప్నే స్థానం పర్ విరాజమానహే. ఓకే, అక్కడ సభీ అధికారి అంటే అక్కడ కూర్చున్న అధికారులందరూ, ఆఫీసర్స్, తథా దర్బారి అంటే రాజదర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్నే అప్నే స్థానమే వారి యొక్క ప్లేసెస్లో కూర్చుని ఉన్నారట. విరాజమానహే అంటే వారి యొక్క ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుని కూర్చుని ఉన్నారన్నమాట. దర్బార్ దర్శకోసే భరాహవాహే, దర్బార్ అంటే రాయల్ కోర్ట్ అంతా రాజుగారి సభ అంతా ఎలా ఉందట, దర్శకులతో, ఓకే, ఆడియన్స్ తోటి నిండిపోయి ఉందట. ఏక్ ఓర్ లోహేక బడాసా పింజరా రఖాహే, ఒకవైపు చూస్తే లోహేక అంటే ఐరన్తో చేయబడిన బడాసా పింజరా రఖాగాహే, కేజ్, పెద్ద కేజు పెట్టబడి ఉందట. ఓకే, పింజరేమే ఏక్ సింహహే అంటే ఆ కేజ్లో ఏముందట, ఒక పెద్ద లయన్ ఉందనమాట, ఒక పెద్ద సింహం ఉంది. చిస్కే దర్వాజే పర్ తాలా లగాహే, ఆ కేజీకి ఒక పెద్ద తాళం వేసి ఉందన్నమాట. ఇక్కడ సంవాదం ఉంటుందండి. ఇక్కడ రాజుగారు, సమ్రాట్ మధ్యన మహామంత్రి మరియు ప్రతిహారి మరి బాలుడు వీళ్ళందరి సంవాదం ఉంటుందన్నమాట. వీళ్ళ డిస్కషన్, వీళ్ళు మాట్లాడుకున్న సంవాదము ఇందులో ఉంటుందన్నమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ అయితే సమ్రాట్ అంటే రాజా అంటున్నాడు అనమాట. మహామంత్రి అని పిలిచాడు, మహామంత్రి అని పిలిచాడు అంటే మహామంత్రి అన్నాడు. మహామంత్రి ఆజ్ఞా మహారాజ్, ఆజ్ఞాపించండి మహారాజు గారు అని మహామంత్రి అంటున్నాడు. ఇప్పుడు సమ్రాట్ ఏమంటున్నాడు అంటే క్యా సారీ వ్యవస్థ పూరి హోచుకి హే, కే ఏర్పాట్లన్నీ జరిగిపోయా అని అడిగాడు. మహామంత్రి జీ మహారాజ్, మహామంత్రి ఏమంటున్నాడంటే జీ మహారాజ్, ఓకే సార్ అని అన్నాడు అనమాట. ఏది ఆజ్ఞా హోతో ఘోషణ కర్వా దీజాయ్, మీ ఆజ్ఞ అయితే నేను దీన్ని అనౌన్స్మెంట్ చేయించేయమంటారా అని అడిగాడట. సమ్రాట్ అంటున్నాడు ఆజ్ఞా హే, ఓకే నీకు పర్మిషన్ ఇచ్చాను అని అంట. మహామంత్రి అన్నాడు ప్రతిహారి, ఓకే మహామంత్రి ఎవరు చెప్పాడండి ప్రతిహారి అంటే అక్కడ వచ్చే మెసేజ్ని కానీ ఏదైనా రిపోర్ట్ ఉంటే రాజుగారికి చదివినిపించడానికి ఒక సైనికుడు నించుని ఉంటాడండి, తను ఏమంటారంటే ప్రతిహారి అంటారు. అభివాదం కర్తా అంటే వచ్చిన దాన్ని ట్రాన్స్లేట్ చేయాలన్నమాట, అక్కడ చదివి ఏదైనా సందేశం లాంటిది వస్తే అది చదివి వినిపిస్తాడనమాట ప్రతిహారి. ఓకే ఆజ్ఞామంత్రి వారు అన్నాడు. ప్రతిహారి ఏమన్నాడంటే మంత్రి గారు ప్రతిహారిని పిలవగానే తను ఏమన్నాడంటే ఆజ్ఞామంత్రి వారు అంటే ఆజ్ఞాపించండి మంత్రి గారు అన్నాడంట. మహామంత్రి మగధ నరేష్కి ఘోషణ దర్బార్మే పడిజాయ్, కే మగధ నరేష్కి అంటే నరేష్ అంటే ఇక్కడ రాజు అనమాట, మగధ రాజు యొక్క ఘోషణ అనౌన్స్మెంట్ నువ్వు చదివి వినిపించు అని చెప్పాడు. దర్బార్మే పడిజాయ్ అంటే దర్బార్లో చదివి వినిపించు అని చెప్పాడు. ప్రతిహారి అన్నాడు జో ఆజ్ఞా మహారాజ్, అయితే ఏదైతే మీ ఆజ్ఞో అయితే మీ ఆజ్ఞ అని చెప్పి చదువుతున్నాడు. ఊంచే స్వర్మే పన్న ఆరంభ కడతాయి, ప్రతిహారి ఏం చేస్తాడండి గట్టిగా ఆ అనౌన్స్మెంట్ ఏంటో చదివి వినిపిస్తున్నట. ఓకే సభీ సభాసదు ఏవం నాగరికం, అందులో ఏముందండి సభీ సభాసదు, ఓకే అందరూ సభజనులారా, ఏవం నాగరికం మరియు నాగరికులారా, అర్థమైందండి అక్కడ సభలో ఉన్న వారందరినీ మరియు ప్రజలందరూ ఎవరైతే వచ్చి చూస్తున్నారో అక్కడ నుంచి ఉన్నారో సిటిజన్ అందరినీ కూడా సంబోధిస్తున్నాడు. సమ్రాట్ మహాపద్మానంద్కి ఓర్సే ఏ ఘోషణకి ఈ జాతీయే, ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను కదా ఈ ఘోషణ ఎవరి ద్వారా చేయబడుతుందంటే మా మహారాజు పద్మానంద్ గారితో రాయబడ్డ, ఓకే అతని ద్వారా ఈ ఘోషణ ఇవ్వబడుతుంది అని చెప్పాట. కి జో వ్యక్తి బినా తాలా తోడే, ఎవరైతే ఐరన్తో చేసిన బోన్ ఉంటుంది కదా ఆ కేజ్కి ఒక పెద్ద తాళం వేసిందట ఐరన్తో చేసింది, దాన్ని బ్రేక్ చేయకుండా వితౌట్ ఎనీ బ్రేక్, బినా పింజరా ఖోలే, పింజరా అంటే ఆ కేజీని ఓపెన్ చేయకుండా, బినా ఖోలే అంటే వితౌట్ ఓపెన్, ఓపెన్ చేయకుండా, సామ్నే రఖే పింజరే మేసే సింహకు గాయబ్ కర్దేగా, ఓకే
దానికి ఉన్న తాళము ఓపెన్ చేయకూడదండి. అలాగని తలుపులు తీసి బయటికి లైన్ని కూడా బయటికి తీసిరాకూడదు. ఓకే, ఎవరైతే దాని లోపల ఉన్న సింహాన్ని మాయం చేస్తారో, ఓకే, ఉసే మూ మాంగా ఇనాం దియా జాయగా, అతనికైతే ఎంత అడిగితే అంత, మూ మాంగా అంటే తను ఎంత కోరితే అంత రివార్డ్, ధనం కానీ బంగారం కానీ తను ఏమడితే అది రివార్డ్ కింద ఇస్తారట, ఇవ్వబడుతుంది అని అర్థం. ఉస్కా సమ్మాన్ భీ కియా జాయగా, అతనికైతే సన్మానించడం కూడా జరుగుతుంది. జోబీ వ్యక్తి అప్నా భాగ్య ఆజమానా చాహే వహ ఆగే ఆసక్తా హే, ఓకే, జోబీ వ్యక్తి ఎవరైతే తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ముందుకు రాగలరు. ఓకే, ఆగే ఆసక్త అంటే మీ లక్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలంటే ముందుకు రావచ్చు అని అనౌన్స్ చేశారట. సభాకక్షమే సన్నాటా ఛాజాతా హే, సభ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. సన్నాట అంటే నిశ్శబ్దంగా అయిపోయిందట అక్కడంతా, అక్కడున్న వాతావరణం అంతా చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా అయిపోయింది. ఏక్ సభాసద్, సభలో ఉన్న ఒక మనిషి నుంచి చెప్తున్నాడు, మహారాజ్కి పరాక్రమ్కి జయహో, మహారాజ్ ఈ పరాక్రమానికి జయము, కానీ క్యా ఏ సంభవ్ హో సక్తా హై కి బినా పింజరా ఖోలే సింహకు గాయబ్ కర్ దియా జాయ్, ఓకే, ఇది పాసిబుల్ అవుతుందంటారా, అంటే తాళంని బ్రేక్ చేయకుండా మరియు తలుపులు ఓపెన్ చేయకుండా లోపల ఉన్న సింహాన్ని మాయం చేయగలమంటారా, చేయలేము కదా అని అడిగాడు అనమాట. మహామంత్రి అన్నాడు, మహారాజ్కా ఆదేశ్ సమస్య సుల్జానేకే లియే హే తర్క కన్నేకే లియే నహి, ఓకే, మహారాజు గారు పెట్టిన ఈ సమస్య ఏంటంటే దాన్ని సాల్వ్ చేస్తారని, అంతేగాని ఎవరు కూడా తర్క కన్నెకే లియే నహి అంటే దీన్ని ఎవరు కూడా ఆర్గ్యూ చేయడానికి కాదు అని చెప్పాట. ఏ బుద్ధికి పరీక్ష హే, ఇది టాలెంట్ని టెస్ట్ చేయడానికి, ఇంటెలిజెన్స్ని, తెలివితేటల్ని టెస్ట్ చేయడానికి మనం ఇది ఈ సమస్యని పెట్టాము అన్నట్టు. బుద్ధిమాన్ ఆర్ కుశల్ వ్యక్తి హి ఐసా కర్సకేగా, ఎహి హమారా విశ్వాస్ హే, ఓకే, దీన్ని ఎవరు చేస్తారంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్ నేరపరి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ఇది చేయగలరు, ఎహి హమారా విశ్వాస్ హే, ఇదే మా నమ్మకము అని చెప్పాట. దూసరా సభాసద్, మాన్యవర్ ఇస్ అసంభవ కార్యకోతో పరమేశ్వర్ హి సంభవ కర్ సక్తా హై, హమేతో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసి అన్య కే పాస్ కి బాత్ నహీ హే. ఇంకో సభా సదస్యుడు లేచి తను చెప్తున్నట, మాన్యవర్ రెస్పెక్టెడ్ సార్, ఈస్ అసంభవ కార్యకో, ఈ ఇంపాసిబుల్ అయిన ఈ అసంభవమైన కార్యాన్ని అయితే దేవుడే చేయగలడు. నాకేమనిపిస్తుందంటే ఈ పని దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఎవరి చేతుల్లో కూడా ఈ పని ఎవరి వశము కాదు అని చెప్పాట. ఈశ్వర్కి దీహుయి ప్రతిభ సభీమే నివాస్ కర్తీ హే, హో సక్తా హై కి కోయి ప్రతిభావాన్ వ్యక్తి ఈస్ అసంభవ కార్యకో సంభవ బనాదే. మహామంత్రి అన్నాడు, ఈశ్వర్కి దీహువి ప్రతిభ, దేవుడిచ్చిన ప్రతిభ టాలెంట్ అనేది ప్రతివారిలోనూ ఉంటుంది. ఎవరైనా ప్రతిభావంతుడు వచ్చి ఈ అసంభవమైన కార్యాన్ని సంభవ చేసి చూపిస్తాడేమో చూద్దాం, ఈ ఇంపాసిబుల్ అయ్యే పనిని పాసిబుల్ చేస్తాడేమో చూద్దాం అన్నట. జన సముదాయ, జన సముదాయం నుంచి కొందరు అంటున్నట, ఎది సింహ బాహార్ ఆగాయాతో నిశ్చయి హం సబ్కో ఖాజాయేగా, ఓకే, ఒకవేళ సింహం బయటకు వచ్చేసింది అనుకోండి నిశ్చయంగా మనందరినీ తప్పకుండా కంపల్సరీగా తినేస్తుంది అని చెప్పాట. ఆప్ ఇసే బాహనా అనేదే బుద్ధి పరీక్ష కిసి ఔర్ తరహసే భీ హో సక్తీ హే, ఇది హమారీ ప్రార్థన హే. టాలెంట్ని టెస్ట్ చేయాలంటే ఓకే వేరే విధంగా కూడా చేయొచ్చు, ఇది హమారీ ప్రార్థన హే. సమ్రాట్, ఇప్పుడు రాజు అంటున్నాడు, రాజా, ఏ సమస్య మగధ రాజ్యకి బుద్ధిమానంకో పడోసీ రాజ్యకి ఓర్సే దీ గయి ఏక చునౌతీ హే. ఓకే, ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే ఏ సమస్య, ఈ ప్రాబ్లం ఏంటంటే మగధ రాజ్యకే బుద్ధిమానంకెలి మన రాజ్యంలో ఉన్న ఓకే బుద్ధిమంతులకు ఇచ్చిన ఒక ఛాలెంజ్, ఓకే పక్క రాజ్యం నుంచి మనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మీ రాజ్యంలో ఎవరైనా బుద్ధిమంతులు ఉన్నారా, ఓకే మీ బుద్ధిని టెస్ట్ చేయడానికి మేము ఒక సమస్యను పంపించాము, దీన్ని మీరు సాల్వ్ చేయండి అనేసి పక్క రాజ్యం నుంచి వచ్చింది అని చెప్పాట. ఘబరానికి కోయి బాత్రహి, కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు, సభీకి సురక్షాకే ప్రబంధ్ కీ గయే అంటే అందరికీ సురక్షితంగా ఉంచడానికి సేఫ్గా ఉంచడానికి అన్ని ప్రబంధనాలు అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకోబడ్డాయి, ఓకే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పారట. ఆప్ శాంతి ఇస్తే సమస్యక సమాధానం ఉండి, మీరు మాత్రం నిశ్చింతగా శాంతిపూర్వకంగా దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో ఆలోచించండి అని చెప్పాట. కుస్సమేత సభాకక్షమే సన్నాట ఛాజాత, అలా చెప్పగానే ఆ సభాకక్ష అంటే అక్కడ కూర్చున్న కక్ష అంటే ఆ రూమ్లో
అక్కడ సభలో అంతా కూడా నిశ్శబ్దం ఆక్యుపై చేసిందట. అంతా నిశ్శబ్దంగా ఉందట. అందరూ కూడా మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు. సమ్రాట్ రాజు అంటున్నాడు, తోకేమా ఏ సమజలోకి మగధమే ప్రతిభాగి కమిహే. అయితే నేను అనుకోమంటారా, అంటే మన రాజ్యంలో టాలెంట్ అనే లోటు ఉందని నేను అనుకోమంటారా అని అన్నట. బుద్ధిమతాక అభావే, బుద్ధిమతాక అంటే ఇంటెలిజెన్స్ అనే దానికి ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉందా అంటే లోటు ఉంది మన రాజ్యంలో. బుద్ధి ఇంటెలిజెన్స్ అనే దానికి లోటుపాట్లు ఉన్నాయి. మన దగ్గర బుద్ధిమంతులు లేరని, టాలెంటెడ్ అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్ లేరని నేను అనుకోమంటారా అని అడిగాట. అంటే మన రాజ్యంలో బుద్ధిమంతుల యొక్క కొరత ఉందని అనుకోమంటారా అని అన్నట. బాలక్, మహారాజ్కి జై హో. ఓకే, ఒక బాలకుడు వచ్చాడు, వచ్చి కుర్రవాడు వచ్చి మహారాజ్కి జై అన్నట. మా ఏ కార్య కర్ సక్తా హూ, నేను ఈ పని చేయగలను అన్నట. మహారాజ్ ముజే సింహకో గాయబ్ కర్నేకి అనుమతి దీజియే. ఇప్పుడు రాజుతో అన్నట ఆ బాలుడు, మహారాజ్ రాజుగారు ముజే సింహకో గాయబ్ కర్నేకి నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి, ఇందులో ఉన్న సింహాన్ని నేను మాయం చేస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నట. సభీ విస్మయసే బాలక్కి ఓ దేక్తే, అందరూ కూడా ఆశ్చర్యంగా ఆ బాలుడు వంక చూస్తున్నాడు. మహామంత్రి అన్నాడు, నిడర్ బాలక్ తుమారా నామ్ క్యా హే. కే నిడర్ బాలక్ అంటే భయము లేని ధైర్యవంతుడా, నీ పేరేంటి అని మహామంత్రి అడిగాడు. బాలక్ అంటున్నాడు, ముజే చంద్ర కహతే హే శ్రీమాన్. కే ముజే చంద్ర కహతే హే, నాకైతే చంద్ర అని పిలుస్తారు. శ్రీమాన్ అంటే గౌరవంగా శ్రీమాన్ అని శ్రీమంతుడా అని అర్థం. మహామంత్రి అన్నాడు, చంద్ర ఏ బచ్చోంకా ఖేల్ నహి హే, చంద్ర ఇది చిన్నపిల్లల ఆట కాదు అని చెప్పాడు. తుమ్ జావో ఆర్ బచ్చోంకే ఖేల్ ఖేలు, నువ్వు వెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకో, చిన్నపిల్లల ఆటలు ఆడుకోమని చెప్పాడు. ఉచ్చులో కూదో ఆర్ దోడో, ఉచ్చులో కూదో ఆర్ దోడో అంటే కే గెంతు దూకు పరిగెట్టు అని చెప్పాడు అన్నమాట. ఏ కోయి సాధారణ ఖేల్ నహి హే, బుద్ధికా ఖేల్ హే, ఇది సాధారణమైన ఆట కదమ్మో, ఇది బుద్ధితో ఆడేది, తెలివికి సంబంధించిన ఆట అని చెప్పాడు. ఇప్పుడు బాలక్ ఏమంటున్నాడంటే, మహామంత్రి క్యా ఇస్ ప్రతియోగిత మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హే. ఇప్పుడు మహామంత్రిని ఆ కుర్రవాడు ధైర్యంగా అడిగాడు, ఏమంటే క్యా ఇస్ ప్రతియోగిత మే, ఏ ఈ కాంపిటీషన్లో ఏమైనా మీరు ఏజ్ లిమిట్ ఏమైనా పెట్టారా, అలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయని అడిగట. మహామంత్రి అన్నాడు, హస్కర్ నవ్వుతూ అంటున్నట, వత్స్ సుయి తలవారకా కార్య నహి కర్ శక్తి. ఓకే, వత్స్ అంటే బారుడా, సుయి తలవారకా కామ్ నహి కర్ శక్తి అంటే ఇది ఒక ముహావర అండి, ఒక సామెత. సుయి అంటే సూది, సూది తలవార్ అంటే ఖడ్గం, సూది ఖడ్గం యొక్క పని చేయలేదు అంటున్నట సామెత చెప్పాడు. సుయి అంటే చిన్నది కదా, తలవార్ అంటే ఖడ్గం పెద్దగా ఉంటుంది. సుయి తలవారకా కామ్ నహి కర్ శక్తి అంటే సుయి సూది వెళ్ళి ఆ తలవార్ అంటే ఖడ్గం యొక్క పని చేయలేదు కదా, అంటే నువ్వు చిన్నవాడువు, పెద్దవాళ్ళ పని ఇది, పెద్దవాళ్ళు చేసే పని నువ్వు చేయలేవు కదా అని చెప్పాడు. బాలక్ అంటున్నాడు, మహోదయ్ తో తలవార్ బి సూయిక స్థాన్ నహి లే శక్తి. ఇప్పుడు కుర్రవాడు ఏం చెప్పాడంటే, ఖడ్గం కూడా సూది యొక్క పని చేయలేదు కదా, అంటే ఖడ్గం కూడా సూది యొక్క ప్లేస్ తీసుకోలేదు. ఎలాగంటే సూది అయితే కుట్టే పని చేస్తుంది, సూదితో మేము కుడతాం, అలాగే ఖడ్గంతో కుట్టలేము కదా, అలాగని పెద్దవాళ్ళు చేసే పని పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు చేసే పని కూడా పెద్దవాళ్ళు చేయలేరు అని చెప్పాడు అన్నమాట. సమ్రాట్, ఏ బాలక్ కోనే. రాజు అంటున్నాడు, ఈ కుర్రవాడు ఎవడు, జో ఇతనా బడబడకర్ బాతే కర్రహాయ్, ఇంత బడబడామని ఓకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఈ కుర్రవాడు ఎవరు అని అడిగట. మహామంత్రి అంటున్నాడు, మహారాజ్ ఏ ఏక హఠీ బాలకే. మహారాజ్ ఏహ ఏక హఠీ బాలకే అంటే ఇతను ఒక మొండివాడు, ఓకే ఈ పిల్లవాడు ఒక మొండి బాలుడు. సమ్రాట్ అంటున్నాడు రాజుగారు, బాలక్ హట్ మాత్ కరో. ఓకే, పిల్లవాడిని ఏమంటున్నాడంటే రాజుగారు, మొండిగా మాట్లాడకు, మొండితనం చూపించుకు, నహితో తుమే సింహకే పింజరేమే బంద్ కర్ దియా జాయగా, నువ్వు మొండితనం ఆపపోతే నీకు తీసుకెళ్ళి ఆ సింహం ఉన్న కేజీలో పడేస్తాను అన్నట. బాలకి మా అప్పుడే పుత్రకు ఏక్ ఓర్ ఖీచనే కా ప్రయాస్ కర్తి హే, పరంతు బాలక్ అప్నా హాత్ చుడాకర్ పింజరేకి ఓర్ పడతా హే. బాలకి మా అంటే ఆ పిల్లవాడి తల్లి ఉంటుంది కదా, అప్పనే పుత్రకు ఆ కుర్రవాడిని ఏం చేస్తుంది, తన కొడుకుని ఏ కోర్ అంటే ఒకవైపు లాగడానికి ప్రయత్నిస్తుంది, కానీ పరంతు బాలక్ అప్నా హాత్ చుడాకర్, కానీ ఆ కుర్రవాడు ఏం చేస్తాడండి, తన చేయి విడిపించుకొని తల్లి చేతుల నుంచి పింజరేకి ఓర్ జాతా అంటే ఆ కేజ్ ఎక్కడుందో అక్కడికి దగ్గరికి వెళ్తాడు. బాలక్,
महाराज यदि मैं समस्या का समाधान ना ढूंढ सका तो आप जो चाहे दंड दे। बालक राजगारితో అన్నాడు ఒకవేళ నేను ఈ సమస్యకి సమాధానం వెతకలేకపోతే మీరు ఏ శిక్ష వేస్తే వేయాలనుకుంటున్నారు ఆ శిక్ష వేయండి దండ అంటే ఇక్కడ శిక్ష మీరు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పాడు సమ్రాట్ రాజు అంటున్నాడు ఖుషీసే జా సక్తే హో బాలక్ పింజరేకే పాస్ జాకర్ సింహకో ధ్యాన్సే దేఖతా హై ఆర్ అప్నీ బుద్ధి లడాతా హై సింహ కా రహస్య వహ జాన్ లేతా హై దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ రహే తే सब में कुतूहलता थी कि आगे क्या होने वाला है के राजगार रहते खुशी से जा सकते हो ओके आनंद वेलू चैलेंज वेली चूड़ अन्ट बालक पिंजरे के पास जाकर इपड़े आ केज दुरवाड़ी जाग्रत सिंहा परशी और अपनी बुद्धि लड़ता है मरी अच्छी तन बुद्धि वाड़ता सिंह का रहस्य वह जान लेता है अकड़ना सिंह रहस्यम तेसकटा దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ అక్కడున్న కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా రాజదర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చకిత్ అంటే ఆశ్చర్యంగా చూస్తున్నట్ట సబ్ మే కుతూహలత హే అందరూ కుతూహలత ఎక్కువైపోయింది యాంగ్జిటీ ఏం జరుగుతుంది కే ఆగే క్యా హోనే వాళ్ళ హే ఇప్పుడు ఏం జరగబోతుంది అని అందరూ కూడా కంగారుగా ఆతృతతో చూస్తున్నట్టు బాలక్ మహారాజ్ మై సింహకో బాహర్ నికాల్ దూంగా కే మహారాజ్ బాలక్ ఏమంటున్నాడు మహారాజ్ ఇప్పుడు నేను సింహాన్ని బయటికి తీసేస్తాను ఆప్ కృపయా పింజరేకే చారో ఓర్ ఆగ్ చలానే కా ప్రబంధ్ కర్వాదే మీరు ఏం చేస్తారంటే దయచేసి ఈ పింజరా అంటే ఈ కేజ్ చుట్టూ మీరు మంటలు వెలిగించడానికి అగ్నిజ్వాలలు వెలిగించడానికి నాకు సహాయపడండి మంటలు వెలిగేలా ఏర్పాటు చేసి మరియు నాకు నా పని నాకు చేసుకోవడానికి అనుమతినివ్వండి అన్నట్ట సమ్రాట్కే ఆదేశానుసార్ పింజరేకే చారో ఓర్ ఆగ్ లగాది జాతీ హే కే రాజుగారు ఆజ్ఞ ప్రకారము ఆ పింజరా చుట్టూ అక్కడున్న సింహం చుట్టూ ఆ బోన్లో ఉన్న సింహం చుట్టూ మంటలు వెలిగించబడతాయి ఆ కేజ్ అంతా అక్కడున్న బోన్ అంతా కూడా సింహం ఉన్న బోన్ అంతా కూడా మంటలతో కమ్ముకోబడుతుంది ఆకి లపటే ధీరే ధీరే శాంత్ హో జాతి హి ఆకి లపటే అంటే అగ్గి అంటే ఫ్లేమ్ అన్నమాట అగ్నిజ్వాలలు నెమ్మది నెమ్మదిగా వెలిగి పెద్దవయ్యాయి కదా ఒకేసారి నెమ్మదిగా చల్లబడిపోయాట నెమ్మది నెమ్మదిగా శాంతమైపోయాట పింజరా ఖాళీ హో జాతా హై సభీ లోగ్ అప్నే అప్నే స్థాన్ సే యహ విస్మయకారి దృశ్య దేఖ్ కర్ దంగ్ రహ్ జాతే హే కే అందరు కూడా వారి వారి ప్లేసుల నుంచి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి చకితులైపోయి ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయి నించున్నారట కే పింజరా ఖాళీ హో జాతా హై అక్కడున్న బోను ఖాళీ అయిపోయిందట బాలక్ అన్నాడు దేఖ్ లీజియ మహారాజ్ బాలకుడు ఏమన్నాడు ఇప్పుడు మా రాజుగారు చూడండి సీమ పింజరేసి అదృష్టి హోచుకా హే ఇక్కడైతే లయను లోపలున్న లయను బోన్ నుంచి మాయమైపోయింది ఆరు పింజరేక తాళా చేసేట వైశాహి హే అయితే దానికున్న తాళం ఎలా ఉందో తాళం అలాగే ఉంది అన్నట్టు సమ్రాట్ రాజు అంటున్నాడు వాహ్ బహుత్ ఖూబ్ ఓకే మెచ్చుకొని వాహ్ అన్నాడు వండర్ అని చెప్పి బహుత్ ఖూబ్ చాలా బాగా చేసావు సూపర్ అన్నమాట చంద్ర తుమ్నేతో కమాల్ కద్యా నువ్వైతే చాలా గ్రేట్ పని చేసావు గ్రేట్ వర్క్ ఓకే నువ్వు ఎక్సలెంట్గా చేసి చూపించావు తుమ్నే అప్ని బుద్ధిసే సింహకే నిర్మాణ్కి పహచాన్ కర్ ఉసే ఆకి గరిమీసే పిగిలాదియా ఓకే నువ్వైతే నీ యొక్క బుద్ధిని ఉపయోగించి సింహం యొక్క రహస్యాన్ని తెలుసుకుని అది దేంతో ఏర్పాటు చేయబడిందో అది ఎలా నిర్మించబడిందో దాని యొక్క కన్స్ట్రక్షన్ తెలుసుకుని ఓకే ఉసే ఆకి గరిమీ అగ్గిమంటల హీట్లో అంటే అక్కడ వెలిగించిన ఫ్లేమ్స్ యొక్క హీట్కి అది మెల్ట్ అయ్యేలా చేసావు ఓకే ఆ అగ్గి యొక్క వేడికి అది కరిగిపోయేలా చేసావు అని రాజుగారు మెచ్చుకున్నారట దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆ బోన్లో ఉన్నదంతా కూడా వ్యాక్స్తో చేసిన లయన్ అనమాట ఓకే మైనంతో చేసి చేయబడిన సింహాన్ని ఉంచబడింది ఓకే అది మంటల్లో ఏమైందంటే మంటలు వెలిగించడంతో ఆ వేడికి ఆ వ్యాక్స్ కరిగిపోయి అది మెల్ట్ అయిపోయింది అక్కడున్న దృశ్యము అక్కడున్న లయను అందరి కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది ఈ విషయం ఎవరు గుర్తించలేదు కానీ బుద్ధిని ఉపయోగించి బుద్ధిమంతుడైన బాలుడు తన తెలివితేటలతోటి ఆ రహస్యాన్ని కనుగొన్నాడు ఈ ఉపవాచక ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి టాలెంట్ మనకు ఉన్న బుద్ధిని ఉపయోగించి ఆ సమస్యను మనం కనుగొనాలని దీని అర్థం